10 రూపీస్ కాయిన్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఏ క్షణంలో 10 రూపాయల కాయిన్ విడుదల చేశారో కానీ, ఎవరు పుకార్లు పుట్టించారో తెలియదు కానీ, 10 రూపాయల కాయిన్ చెల్లడం లేదు అని ప్రచారం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హామీ ఇస్తూ నోట్లు కాయిన్స్ ముద్రిస్తూ ఉంటుంది. అనేక కొత్త కాయిన్స్ కొత్త నోట్లు వస్తూనే ఉన్నాయి, కానీ 10 రూపాయల కాయిన్ ఉండి ఉండి ఒకసారి చెల్లకుండా పోయింది. గుట్టల గుట్టలు పడిపోయినాయి. అసలు ఎవడు ఇచ్చినా తీసుకోవడం లేదు. కనీసం అరటికాయల బండి ఉడికిచ్చినా కూడా 10 రూపాయల కాయిన్ నాకొద్దన్నా. అంత దారుణమైన విష ప్రచారం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అధికారి, 10 రూపీస్ కాయిన్ ఎవడైనా తీసుకోపోతే కంప్లైంట్ చేయండి, 3 సంవత్సరాలు జైలు శిక్ష పెడతాను. ఎవడు కంప్లైంట్ చేస్తాడు, ఎవరు రాసుకుంటాడు? కామెడీ కాకపోతే ఆ 10 రూపాయల కాయిన్ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే 10 రూపాయల కాయిన్స్ దాదాపుగా 6 కోట్ల కాయిన్స్ ఉన్నాయట. మరి ఆ 6 కోట్ల కాయిన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంటుందా? చలో ఎవరైనా 10 రూపాయల కాయిన్ తీసుకోకపోతే 3 సంవత్సరాలు శిక్ష వస్తాం, 6 సంవత్సరాలు శిక్ష వస్తాం అని ప్రెస్ మీట్లు పెడితే కంప్లైంట్ ఇచ్చేదేవుడు, రాసుకునేదేవుడు, ఎవడు చుట్టూ తిరగాల? ఎవడు 10 రూపాయల కోసం ఎవడు ఒక్క వ్యాపారం? మామూలుగానే కోర్టులు అడుగు పెడితే 8 సంవత్సరాలు బయటకు వచ్చిందో తెలియదు కేసు. 10 రూపాయల కాయిన్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు కీలక నిర్ణయం తీసుకోవాలి. ఆ బ్యాంకులకు వచ్చిన కాయిన్స్ అని అందులో చాలా విలువైన మెటల్ ఉంది. గతంలో కూడా 5 రూపాయల కాయిన్స్ పాత కాయిన్స్ ఉండేవి, బాగా మొద్దుగా ఉండేవి. ఆ కాయిన్స్ ఇప్పుడు కనపట్టల, దాంట్లో ఉండే మెటల్తో బంగ్లాదేశ్డు 6 బ్లేడ్లు తయారు చేస్తానంట. అంత మంచి మెటల్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. ఆ స్టీలు 5 రూపాయల కాయిన్లో 10 రూపాయల విలువైన మెటల్ ఉంది. అలాగే ఈ 10 రూపాయల కాయిన్స్లో ఉన్న మెటల్ కూడా దేనికైనా ఉపయోగపడితే ఇక ఈ కాయిన్స్ అన్ని దానికి కాజేస్తారు. అయితే కరెన్సీని, ఈ కాయిన్స్ కానీ నోట్లు కానీ వేరే విధంగా, కరెన్సీలాగా కాకుండా వేరే విధంగా వాడితే అది కూడా చేయొచ్చు. కరెన్సీ నోట్లు చించేయడానికి వీల్లేదు, కరెన్సీ కాయిన్స్ కరగబెట్టడానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ 10 రూపాయల కాయిన్ చెల్లుతుందా? కేవలం భవిష్యత్తులో పిల్లలకి, పాత రోజుల్లో ఇలా 10 రూపాయల కాయిన్ ఒకటి వచ్చింది, కొన్ని రోజుల తర్వాత చెల్లకుండా పోయింది, ఎవరు తీసుకోలేదని చూపించడానికి మాత్రమే పనికి వచ్చిందా అనే దాని మీద మరో వీడియో తెలుసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.